Hi friends, welcome back to our channel Yalla's Home Recipes. Friends, iros man channel lo samasram paatu nilava unde garam masala intlone ela tayar cheskovalo chuddamandi. Garam masala tayar cheyadaniki kavalsina padarthalu: jeelakarra 50 gramulu, lavangalu 100 gramulu, dalchina chakka 50 gramulu, ilaichi 25 gramulu, gasgasalu 250 గ్రాములు. ఇలా ఈ క్వాంటిటీలో తీసుకుంటే గరం మసాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా వీటన్నింటిని కూడా ఒక పళ్ళెంలో వేసుకుని వీటిని ఒక రోజంతా కూడా ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండబెట్టే ముందు దాల్చిన చెక్క పెద్ద సైజులో ఉన్నవన్నీ కూడా ఇలా విరుచుకొని ఎండబెట్టండి. ఇలా మొత్తం అన్ని ఒకసారి బాగా కలుపుకుని వీటిని ఎండలో ఒక రోజంతా పెట్టుకోవాలి. ఇవి బాగా ఎండితే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. గసగసాలు నలగడానికి కొంచెం టైం పడుతుందండి. ఎండలో పెట్టడం వల్ల తొందరగా నలుగుతాయి. అలాగే ఇవి బాగా ఎండితేనే ఈ పౌడర్ సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది బాగా ఎండిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా గసగసాలు మిగిలిన మసాలా దినుసులు కూడా కలుపుకుంటూ వేసుకోండి. అలా అయితే గసగసాలు ఈజీగా నలుగుతాయి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను ఒక పెద్ద పళ్ళెం తీసుకుని పళ్ళెంలో వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ గరం మసాలాను బాగా చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇది బాగా వేడిగా ఉంటుందండి. చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి, లేదంటే తొందరగా పాడైపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా సంవత్సరం పాటు నిల్వ ఉండే గరం మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో మీరు గరం మసాలా తయారు చేసుకోండి. మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.